మరి ఆయన ఏ రోజునైతే ఒక కేసీఆర్ మీ హయాంలో రిజిస్టర్ చేశారా? కాల్మని కేసులు ఎంతమంది మీద అభియోగం వచ్చాయి? ఏ ఒక్కరైనా సరే మీరు చేశారా? సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వచ్చి మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్యే వెళ్ళి అతని మీద దాడి దిగితే అతని మీద ఏమైనా కేసు పెట్టించారా? ఇవంటే పంచాయతీలు అంటారు. నేను అప్పుడు చూశాను తిరుపతి చైర్మన్ గారు పంచాయతీ చేయమేటని. పార్టీలో ఏమైనా డిస్కషన్లు వచ్చి పార్టీలో అభిప్రాయ భేదాలు వస్తే పార్టీలో పెద్దలు వచ్చి మంత్రులు కానీ మా సీనియర్ నాయకులు కానీ మా నాటి అందరం కూడా ఆ పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ జిల్లాలో ఉంచో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం పార్టీది. అంతేగాని మీలాగా ముఖ్యమంత్రిగా నువ్వు స్థాయిలో వచ్చి నువ్వు పిలిచి ఆ అధికారులు వాళ్ళు కూర్చోబెట్టి పంచాయతీ చేయలేదే? మమ్మల్ని ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఏంటి మాట్లాడుతున్నారు? మీరు అసలు ఏం కావాలి మీకు? ఏ రకంగా దీన్ని మీరు చేయాలని చూస్తారు? ఎంత దిగజారిపోయిందంటే పరిస్థితి. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే దేనికైనా తగును. ఒక నిమిషమో ఒక కరెంట్ ఆగిందంట. నాకు తెలిసి కరెంట్ నేను చెక్ చేశాను. మా సీఎండిని అడిగాను, ఆ ఎస్టీని అడిగాను, డిఎండి, ఎవరు ఇంటరప్షన్ లేదు సార్, అన్ని ఎక్కడా కూడా మాకు ఆగితే వెంటనే మాకు ఎక్కడ ఆగలేదు అన్నారు. అది కూడా ఆయన మ్యానిపులేషనే. ఒక నిమిషం ఆపరేటర్ కొద్దిగా ట్రై చేసి మళ్ళీ తిరిగి వచ్చింది, మళ్ళీ అంధకారం అని సెల్ ఫోన్ వచ్చి కరెంట్ చూడమని. ఎందుకు ట్రిక్లు? ఎందుకు నాటకాలు? ఇక పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు, ఇంక వీళ్ళు దిగారు, ఇంక ఈ ఆర్టిస్టులు ఇలాంటి నాటకాలతో. దేనికోసం చెప్పండి ఇదంతారా? వ్యవస్థను బాగు చేయడానికి రాష్ట్రంలో మీరు చేయడానికంటే రాజశేఖర్ గారు భయపడి ఆయన నాకు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటే రాజశేఖర్ గారు భయపడేవారంట. చంద్రబాబు నాయుడు మాట్లాడితే రాజశేఖర్ నేను ఉన్నాను కదా, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా. లేదు అంతకు ముందు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కదా, చూశాను కదా. మీరు మాట్లాడితే ఆయన భయపడిపోయి అమ్మమ్మ అని చెప్పి ఏ పంత చాటునో, ఏ తడికిలు చాటునో, ఏ తలుపు బోలే గల్లాలు వేసుకునో ఉండేవారంట. ఏం మాట్లాడింది అసలు? ఈ నోటి కేసు వస్తేదే మాట్లాడేస్తున్నారు స్థాయి మరిచిపోయి. నేను ఏదైనా మాట్లాడితే రాజశేఖర్ గారు కూడా నా మాట గౌరవించారంటే అర్థం ఉండేది. ఏదో ఉంది ఇలా పరమార్థం చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని అని అనేట్లు అని ఉంటే కొత్త భాష బాగుండేది. భయం పడిపోయినట్టి మీ దుర్మార్గమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆయన భయం వల్లే. మీ ఎలాగా మీరు మంచి మీకు ఎలాగా చేతకాలే అలాంటి దురాదాలు చేసినా సరే అది ఏంటి? భాష ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంటి? ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? ఎవరిని భయం పెట్టాలని మీరు ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? రాజశేఖర్ గారు భయం పెట్టారంట. ఈయన ఒక పులి, ఈయన ఒక పులి, ఆయన ఒక ఇది అనుకుని ఉంటున్నాయట. ఏం మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కాదు. అప్పు కోసం వచ్చి ఎస్బీఐ దగ్గరికి వెళ్తే అంట మీరు అప్పు తీర్చగలరాని అడిగారంట. అది ఎవరి నిర్వాహకం? మీ నిర్వాహకం కాదా? ఎందుకు 20,000 కోట్ల రూపాయలు వచ్చి డిస్కౌంట్కి వచ్చి ట్రాన్స్ఫర్ వచ్చి బకాయిలు ఉంటే
బ్యాంకుల్లో అప్పులు ఉంటే సకాలంలో అవి తీర్చకపోవడం వల్ల, సకాలంలో వాటికి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వచ్చిన ఆనందం కాదా? అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే అడుగుతారు, ఏమయ్యా మరి గత ప్రభుత్వాల్లో ఈ రకంగా జరిగింది, మరి మీరైనా సక్రమం కడతారా, మీరు ఏ రకంగా తెలుస్తారు అని అడుగుతారు కదా, సహజం కదా. అది నీ నిల్వ కానీ నువ్వు చేసిన అడ్డుగోలు కార్యక్రమాల్ని, నియమ నిబంధనలు లేకుండా చేసిన వ్యవహారాలని, వ్యవహారాలకి ఇవాళ మేము భరించవలసి వస్తుంది. ఎస్ కరెక్ట్, మీరు ఏదో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నేరం కంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన నేరాలు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అస్తవ్యస్త పరిపాలన వల్ల ఈ రాష్ట్రం, ఈ 13 జిల్లాలు ఈరోజు అంతా నష్టపోతున్నాయి. వాటిని సక్రమ మార్గంలో పెట్టడానికి మాకు సరిపోతుంది. నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర చరిత్రలో ఏదైనా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు 5000 కోట్లు అప్పులుంటే, బిల్లు అప్పులుంటే అది మహాగగనం, అది ఎక్కువ చరిత్రలో. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ముంచి రాష్ట్రాన్ని ముంచి వెళ్ళిన వాస్తవం కాదా? డిపార్ట్మెంట్ వైజ్ వాస్తవం కాదా? అవి తప్పంటా లెక్కలు. 2,50,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక్కొచ్చి అప్పులు పెట్టి దాస్తాను పెట్టి అది కాకుండా ఎంబుక్లు రికార్డు చేసి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు పెట్టింది మా వాస్తవం కాదా? అదేదో ఎలక్షన్ ముందు కాదు కదా, అప్పటికి 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి దౌర్భాగ్యం చేసి దోపిడీ చేసిన ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి, ఇది అబద్ధమని చెప్పండి. పని లెక్కలు చెప్పండి, లెక్కలు చెప్పి చూపెడతాను నీకు. డిపార్ట్మెంట్ వైజ్ పూర్వం రాజశేఖర్ గారు వచ్చి సామెత చెప్పారులే, అయ్యో నన్ను తల్లిదండ్రులు లేనివాడిని, నన్ను నాకు మన్నించండి మా ప్రభు అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, నాకు శిక్ష ఇవ్వండి అని. ఆడ తల్లిదండ్రులు చంపేసి, తల్లిదండ్రులు చంపేసారు ముద్దయ్య, మళ్ళీ వచ్చి జడ్జి గారు వచ్చి బతిమారాడంట, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను క్షమించండి అని చెప్పి. ఎందుకు అలాగా ఈ రాష్ట్రాలు అద్దరుత్పాలు చేసి అప్పుల పాలు చేసి ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళేస్తే తలెత్తుకున్న పరిస్థితిని తీసుకొచ్చి అస్తవ్యస్త పరిపాలన చేసి ఎఫ్ఆర్బిఎంని నువ్వు మెయింటైన్ చేయకుండా, డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ అన్నింటినీ కూడా మేము గాడిలో పెడుతుంటుంటే ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటుంటే, ఇచ్చిన వాగ్దానం ఎలా ఇంత అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇది ఎలాగా నిర్వర్తిస్తున్నారు, ఇవన్నీ ఎలాగా అమలు జరుగుతున్నాయని చెప్పిన ఆక్రోషంతో ఈ కార్యక్రమాలు జరగకూడదు, పేదలకు ఎవరికి ఇది అందకూడదు అనే ఒక దుర్బుద్ధితో మీరు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారంట. విశాఖ బ్రాండ్ వచ్చి ఎవరైనా విశాఖ బ్రాండ్ చదువుకుంటారు? మీరు మీ ఆయంలో మీ మంత్రులు నుండి విశాఖపట్నం దోచుకుని తినలేదా? ఉదుగు తుఫానులు వస్తే ఆనందపురం మండలంలో రికార్డులన్నీ కూడా మారిపోయి, ఏదంటే ఆనందపురం మండలంలో మారిపోయి ఉదుగు తుఫాన్ వచ్చి అక్కడ బీబిలి వస్తుంది. కానీ ఆనందపురం మండలంలో రికార్డులు మారిపోయి పెందుత్తు మండలంలో రికార్డులు మారిపోయేవి. ఎప్పుడు విశాఖపట్నం కడిగిపోయింది, చరిత్రలో కడిగిపోయింది అన్నట్టుగా అక్కడ భూములన్నీ కూడా ఒకడు ఇంట్లో ఉన్నవాడు ఒకడు వాడి రికార్డు వారి చేతిలో ఉండదు, ఎంఆర్ ఆఫీసులో వచ్చి రికార్డు మారిపోయిన పరిస్థితి. ఇది మీ ఆయమే జరగలేదా?
ఎవరండి బ్రాండ్ పాడు చేసిన మీ కాదా? మీరు మీ కొడుకు మీ తాబేదారులు మీకు వత్త స్వర్గం అందరూ కూడా విశాఖపట్నం దోచుకు తిని మళ్ళీ తిరిగి పైపొచ్చని మళ్ళీ ముసలికని కాలుస్తున్నారు వచ్చి ఏం మాట్లాడి గ్రామ సచివాలయానికి వచ్చాక వైసీపీ రంగేశారంటే తప్పంట. మరి కార్యాలయాన్నిటికీ ఆఖరికి ఏది మన బైరభూమికి దానికి కూడా పసుపు రంగేశారే మీరు, అది ఎవడిచ్చారు నీకు హక్కు? మర్చిపోయాను కదా నా చరిత్రలోనూ మీరు వేశారు మేము దానికి అందంగా ఉంటుందనే వేశాను. వైసీపీ ఈ పార్టీ తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా ముద్దని అది పెట్టాం. నీకు ఎవరు ఇచ్చారు హక్కు నువ్వు వేయడానికి వాడచ్చు? అంటే నీకు ఒక సపరేట్ రాజ్యాంగం, మిగతా వాళ్ళకి ఒక సపరేట్ రాజ్యాంగం. నువ్వు చేసిన ప్రతి తప్పు పని ప్రతి బాగి పని నేను చెయ్యం. మాకు విధానం ఉంది, మాకు పద్ధతి ఉంది. ఆఖరికి ఏ విధంగా శాపార్థాలకు వచ్చాడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.